స్తుతి పాడేదనే ప్రతిదినము. స్తుతి పాడుతే నాకతిశయము, స్తుతి పాడేదనే ప్రతిదినము. స్తుతి పాడుతే నాకతిశయము. దవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా, దవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుతే నాకతిశయము. ఆరాధించేద అరుణోదయమున అమరుడ నిన్నే ఆశ తీరా. ఆరాధించేద అరుణోదయమున అమరుడ నిన్నే ఆశ తీరా. ఆశ్రిత జన పాలక అందుకో నా స్తుతి మాలిక, ఆశ్రిత జన పాలక అందుకో నా స్తుతి మాలిక. ధవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా, ధవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుతే నాకతిశయము. గురి లేని నన్ను గురి నుండి లాగి దరి చేర్చినావే పరిశుద్ధుడా. గురి లేని నన్ను గురి నుండి లాగి దరి చేర్చినావే పరిశుద్ధుడా. నీ లతనై పాడెద దేవా పతివని పొగడెద ప్రభువా, నీ లతనై పాడెద దేవా పతివని పొగడెద ప్రభువా. ధవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుతే నాకతిశయము. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుతే నాకతిశయము. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఘనమైన ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? దేవునితో అనుదినం ప్రార్థన చేస్తున్నారా? మన కుటుంబాలలో మరి కుటుంబారాధన జరుగుతుందా? కుటుంబారాధన చాలా ప్రాముఖ్యమైంది.
కుటుంబ ఆరాధన ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో ప్రభు నివాసం చేస్తాడు. ఆ ఇంట్లో ప్రభు నివాసం చేస్తాడు. రక్షణకు కూర్చిన సునాద గీతములు వినపడే కుటుంబాలై కనుక ఈ ప్రశస్తమైన సమయంలో వాక్యం లోతునకు వెళ్తాను. ఇప్పుడు రక్షణ విల్లు అనే మాట మీద నేను మాట్లాడబోతున్నాను. కనుక మీ హృదయాలను సిద్ధం చేయండి, రండి, త్వరపడి దేవుని వైపు తిరగండి. నీ బైబిల్ తీసుకొని ఈ యొక్క టీవీ మీ టీవీ ఇంట్లో ఉన్న మీ ఇంట్లోకి వచ్చిన ఈ వాక్య స్పిరిట్ని మీరు ప్రజ్వలింపజేసుకోండి. మీ హృదయాల్లో ఆత్మీయ వరములు ఆత్మీయ ఫలములు ఫలించండి. ఇక నేను వాక్యపు లోతునకు బయలుదేరుతున్నాను. మీ హృదయాలను సిద్ధం చేయండి. ఇక వాక్యంలోనికి వెళ్తున్నాను. రక్షణ ఇల్లు అనే అంశం మీద కొన్ని మాటలు నేను మాట్లాడతాను. పరిశుద్ధ గ్రంథములో లూకాసు వార్త 19:5 మనం చదువుకుందాం. లూకాసు వార్త యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఇది రక్షణ ఇల్లు. చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడా, స్తోత్రములు, వందనాలు. ఈ యొక్క వాక్యములున్న సత్యము విశదీకరించమని, మా హృదయాలకు తెప్పరిల్ల చేయమని, వినగలే చెవి గ్రహించగల హృదయము మా అందరికీ దయచేయమని, నీ బిడ్డలను దీవించమని యేసునామములో ప్రార్థన చేస్తున్న తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో లూకా గారు, ఈయన గొప్ప వైద్యుడు, ప్రభుతో ఉన్న రిలేషను ఈయనను తాకి ఈయన వైద్యాన్ని కూడా విడిచిపెట్టి పడేసి అసలు వైద్యుడైన ప్రభుని ధరించుకున్నాడు. అయితే ఈ లూకా గారు ఈయన జీవిత సరళిని ఎంత ఎక్కడెక్కడికి ప్రయాణం చేశాడు, ఎక్కడెక్కడ సువార్త ప్రకటించాడు, ఎక్కడెక్కడ ఎవరిని ఏ ఇంట్లోకి వెళ్ళాడు, ఎవరెవరికి రక్షణ ఇచ్చాడు, ఈ విషయాలని పొందుపరిచి ఇద్దరు రాయటం మొదలుపెట్టాడు. ఈయన లూకా గారు మంచి వైద్యుడు. ఆ దినములలో వైద్యం ఎక్కుందండి, అప్పుడే వైద్యుడు అని రాయబడింది లూకా గారు. ఈయన పరిశుద్ధాత్ముడు స్పిరిట్తో ప్రజ్వలింపబడి ఈ లూకా సువార్త రాస్తున్నాడు. రాస్తూ ఒక ఆలోచనతో ఏం చేశాడంటే, ఆ ఎరుకో పట్టణంలో ఒక ఆయన ఉన్నాడు జక్కయ్య అని, ఆయన జీవితాన్ని ఎలా రక్షించాడు దేవుడు, అక్కడికి ఎందుకు వెళ్ళాడు దేవుడు అని ఆయన గురించి రాస్తూ, దేవుని గురించి ఆ మాటలను రాస్తున్నాడు. మనం చదువుకున్న మాటలను లూకా సువార్త 19:5 కదా మనం మూలవాక్యం చదవండి. ఏసు అంటే ఎవరు? మన ప్రభు, మన రక్షకుడు, మన విమోచకుడు, మన ప్రాణదాత. ఈయన ఏం చేశాడంటే, ప్రయాణం చేస్తూ ఆ దినంలో స్వార్థ మజిలీలో అనేక ప్రాంతాలు కార్డినలతో వెళ్తూ ఆ చోటికి వచ్చాడంట. అంటే ఎరుకో పట్టణంలో ఆ పైన వచ్చిన వాళ్ళు చూస్తే యేసు ఎవరో చూడాలని ఆశపడ్డాడు. ఈయన ఎవరు? జక్కయ్య. వాళ్ళు చెప్తున్నారు, యేసు ప్రభు ఇలాగా స్వస్థతలు చేస్తున్నాడు, యేసు ప్రభు ఇలాగా బాగు చేస్తున్నాడు, యేసు ప్రభు ఇంత గొప్పవాడు, ఇట్లా ఆయన జీవిత సరళిని అలా చెప్తుంటే ఇని అసలు ఆయన ఎవరో చూడాలని ఆశపడి అప్పుడు ఆ మార్గంలో వెళ్తున్నాడని చూసి, ప్రయాణం చేస్తున్నాడని చూసి తెలుసుకొని వెళ్ళాడు కదా. ఇది మనకు తెలుసు. వెళ్ళిన తర్వాత అక్కడ చూడటానికి కుదరలేదు ఆయనకి. ఆయన పొట్టివాడని రాయబడింది, కానీ ఆధ్యాత్మిక జీవితంలో పొట్టో ఏంటో తెలియదు. కానీ మనకి ఆయన పొట్టివాడని రాయబడింది అంటే జక్కయ్య పొట్టివాడు అనుకోవటం మనం అనుకోకూడదు. ఆధ్యాత్మిక జీవితంలో పొట్టివాడేమో, అప్పుడు దేవుని ఎరగలేదు కాబట్టి. ఇప్పుడు పొట్టివాడు పొడుకోవాడు లే, నో నథింగ్, ఆత్మ అంతా ఒకటే. అయితే జనులు గుంపుగా ఉన్నందున ఆ జనసమూహంలో మరి యేసు ఎవరో అసలు గుర్తుపట్టలేని స్థితిలో ఉండి ఆయన ఏమనుకున్నాడంటే, ఆలోచన చేసి ఆ దాన్ని వస్తున్నాడు కదా అని ఆ మార్గంలో వెళ్ళిపోయి ఒక మేడి చెట్టు ఎక్కాడు. అప్పుడు వెళ్ళాడు ప్రభు అక్కడికి, ఆయన దగ్గరికి. ఒక్కడి కోసం వెళ్ళాడండి. నీకోసము రాడా దేవుడు? నీకోసం వచ్చి నేను దర్శించడా?
ఎందుకు సిస్టర్ దిగులు పడుతున్నావు? నా ప్రియ సోదరుడా, ఎందుకు దిగులు పడుతున్నావు? చూడు, యేసు ఎవరో చూడాలని కోరాడు, ఆయన దగ్గరికే వెళ్ళిపోయాడు దేవుడు. నువ్వు కూడా ఆలోచన కలిగి ఉంటే ఎంతో మంచిది చెప్పు. అది అసలు సిసలైన విషయాలు. మనం అసలు ఈ విషయాలు తెలుసుకోకుండా ప్రయాణం చేస్తూ ఉంటాం ఎక్కడికంటే అక్కడ. ఈయన సున్నంగా తెలుసుకున్నాడు, అసలు ఆయన ఎవరో చూడాలి అనుకున్నాడు. వెళ్ళాడు, పరుగున కుదరలేదు, వెళ్ళాడు, ఆలోచన చేశాడు, ఎట్టనే చూడాలనుకున్నాడు. చెట్టు ఎక్కి కూర్చుంటే వస్తూ ఉంటాడు, ఈ మార్గం పోతూ ఉంటే ఆయన చూడొచ్చు అనుకున్నాడు. అయితే హృదయ అంతరంగములను వెరిగిన దేవుడు ఆయన చక్కే హృదయాన్ని తెలుసుకొని వెళ్ళిపోయి యేసు అక్కడ నిలిచి ఏమంటున్నాడు, కన్నులెత్తి చూచి జక్కయ్యా త్వరగా దిగుము, నేడు రక్షకుడు ఇంట్లో ఉండటానికి కారణమైంది. అది రక్షణ ఇల్లు. ఎంత భాగ్యం చెప్పండి. కొంతమంది అనుకుంటే నేను ఘోరమైన పాపులము, మేము చేసిన పాపాలు లేవు, నువ్వే కదా కావాల్సింది దేవునికి. వైద్యుడు ఎవరికి అవసరమో? రోగికి కదా అవసరం. వైద్యుడు రోగికి అవసరమైనప్పుడు యేసు ప్రభు కూడా నీ పాపికే అవసరం. నీ పాపాలు బాపటానికి కోసమే ఆయన ఈ లోకంలో అవతరించాడు. ఇది విషయం. ఇవన్నీ తెలుసుకోక మనం తిప్పలు పడుతున్నాం. ఒక ఆమె తిప్పలు పడింది, చూసారా? రక్తస్రావం కలిగి 12 సంవత్సరాలు ఒక ఆయన తిప్పలు పడ్డాడు. 38 సంవత్సరాలు ఆయన కోసం కూడా వెళ్ళాడు. నీ కోసమే ప్రభు భూలోకంలో భూలోకానికి వేతించింది. పాపలను రక్షించడం క్రీస్తు యేసు లోకమునకు వచ్చను. పూర్ణ అంగీకారముకు యోగ్యమైనదని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. మనం ఎందుకు వాక్యాన్ని వినట్లేదు? రియల్ ఫ్యాక్ట్ అండి, ఇది వాస్తవము. మనం తెలుసుకుంటే జీవితం బాగుపడుతుంది. తెలుసుకోలేక ఎంతకాలము ఊసరి లేచి అలా అర్థము చెప్పు. రంగులు 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 మారుద్దామా? దేవుడు అది కోరుకాడు. దేవుడు ఒకే ఆత్మ, ఒకే శక్తి, ఒకే మనస్సు కలిగిన దేవుడు. మనం కూడా అట్రీతిగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాలను మన బిడ్డలను రక్షిస్తాడు. ఇది కాన్సెప్ట్. అందుకని జక్కయ్య నువ్వు త్వరగా దిగు, నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది. అయిపోయింది ఇక పాపములన్నీ ప్రాయశ్చిత్తం అయిపోయినాయి, పటాపంచలు అయిపోయినాయి. ప్రభు ఆ ఇంట్లోకి వెళ్తున్నాడు, నీ ఇంట్లో ఉన్న పాపం శాపం మొత్తం తొలగిపోతుంది. అట్ట ఎప్పుడన్నా మరి ప్రభువు నీతో మాట్లాడి ఆయన్ని సన్నివేశం ఎప్పుడన్నా చూసావా? చూస్తే వెళ్ళని గొట్టం. జక్కయ్య త్వర త్వరగా దిగాడు. ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. ఈ ఆనందం ఆ అవధులు దాటిపోయింది. ఎక్కటమైతే ఎట్టెక్కాడు, కానీ దిగటం మాత్రం త్వర త్వరగా దిగాడట. నీ జీవితంలోని కూడా ప్రభు నీతో మాట్లాడితే నీకు ఎంత సంతోషమో. వాక్యం నీ గుండెలలో ఇమిడిపోతుందనుకో, నీ హృదయమైన తలుపు తీసావనుకో, ఆ తలుపు తీసినప్పుడు లోపలికి ప్రవేశిస్తా ఆ వాక్యం అనే మకరందం జురుకుంటున్నామనుకో, ఎంత సంతోషమో నీకు, ఎంత ఆనందమో. ఇది దేవుని యొక్క మహిమైశ్వర్యం అంటే. కనుక త్వర త్వరగా దిగాడు, చేర్చుకున్నాడు, ఇంటికి తీసుకుపోయాడు. ఆయన ఒప్పుగోలు చేస్తున్నాడు. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా 1 రూపాయి తీసుకుంటే ప్రభువా 4 గంటలు చెల్లిస్తానయ్యా, ఒప్పుగోలు వస్తుంది తెలుసా? దేవుడు మాట్లాడితే నీతో, వాక్యం నీ హృదయంలో నిలబడితే నీకు ఒప్పుగోలు వస్తుంది. వాక్యమై ఉన్న దేవుడు, ఆ వాక్యమే శరీరధారియే కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య నివాసం చేశాడు. ఆ నివాసం చేసిన దేవుడు ఆ ఇంట్లోకి వెళ్తున్నాడు, జక్కయ్య ఇంట్లోకి. ఆ జక్క ఇంటికి రక్షణ వచ్చింది. అది రక్షణ ఇల్లు. నెక్స్ట్ 2, ఆ ప్రార్థన ఇల్లు. ఒక ఇల్లు ఉంది, ఆయనే అన్యుడైన కొర్నేలి. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో ఆయన భక్తిపరుడు, నీతివంతుడు, యథార్థవంతుడు, నీతివంతుడు. ఆయన ఒక గొప్ప ఉద్యోగం చేస్తున్నాడు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు. ఆయన కా భక్తి కార్యాలు కానీ ధర్మకార్యాలు కానీ దేవుని సన్నిధికి చేరి, నువ్వు ఎంతకాలం నువ్వు భక్తి చేస్తున్నావు? చేరట్లేదా? ఎంతకాలం నువ్వు దేవుని సన్నిధికి వెళ్తా గోజారుతున్నావు? అయినా నీకు ఫలితం లేదా? కారణం గమనించావా? ఇప్పుడన్నా ఎందుకో గమనించావా? మరి ఈయన భక్తిపరుడు, నీతివంతుడు, యథార్థవంతుడు అని దేవుడు స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నాడు? సాక్ష్యం ఎత్తబడు పంచుతున్నాడు? ఇవన్నీ ఎప్పుడైనా గమనించావా? అది సిస్టార్, అది నా ప్రియ సోదరుడా, నువ్వు గమనించాల్సినది. అప్పుడే నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడుతావు. నీ కుటుంబం ప్రార్థన కుటుంబంగా మార్చబడుతుంది.
కొండేలు కుటుంబం ప్రార్థన కుటుంబం తెలుసా, ప్రార్థన కుటుంబం. దైవజుని పిలుచుకొని ప్రార్థన పెట్టుకొని ఆయన ప్రార్థన కుటుంబంగా పరిశుద్ధాత్మను పొందాడు. ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు చేసేయన్నేమో దేవుడానికి పైకి కనపడుతున్నావు, లోపలేమో అదే భక్తి. నీ భక్తి దేవుడు చూస్తున్నాడు, నువ్వు పడుతున్న కష్టం దేవుడు చూస్తున్నాడు, నీ ప్రయాసం అంతా దేవుడు చూస్తున్నాడు. అది దేవుడు చూస్తున్నాడు. ఇది ఎప్పుడన్నా మనం గమనిస్తే చాలు, మనము ధన్యులం అయిపోయినట్టే. కానీ కొన్నేళ్ళలాగా కొన్నేళ్ళకి వచ్చేసి దేవుని దూత వచ్చి ఏం మాట్లాడింది? కొన్నేళ్ళి నీ భక్తి కార్యములు ధర్మకార్యములు దేవుని సన్నిధికి చేరినవి. నీకు ఇంకా విషయాలు తెలుసుకోవాలంటే ముప్పెలో ఆ చీమోను చర్మకారుడి ఇంట్లో దైవజ్ఞుడు ఉన్నాడు, ఆయన పిలిచు, అన్ని విషయాలు నీకు బోధిస్తాడు. ఇంకా తెలియని సత్యములన్నీ ఆయన ద్వారా నీవు తెలుసుకోవచ్చు. నాకే తెలుసు, నాకే తెలుసు. ఏంటి నీకు తెలిసింది? ఏమి తెలియదు నాకు. ఇంతవరకు బైబిల్ గ్రంథంలో ఒక్క ముక్క తెలియదు. ఒక్కరోజు చదివిన వాక్యము రెండవ రోజు ఇంకొక భావన అర్థమవుతుంది. పరిశుద్ధాత్ముడండి, ఆయా ప్రాంతాలకు ఆ ప్రజలింపబడినది దేవుని సత్యములు ఇవి. కనుక ప్రియ దేవుని బిడ్డల, ఆ కొన్నేలి ఇల్లు ప్రార్థన ఇల్లు, రక్షణ ఇల్లు. కొన్నేలు జక్కయిది రక్షణ ఇల్లు, కొన్నేళ్ళది ప్రార్థనా ఇల్లు. ఇంకొక ఆమె ఉండే ఆతిథ్యం ఇచ్చే ఇల్లు లూదియా. పౌలశీలలు బోధిస్తూ ఉంటే సముద్ర తీర ప్రాంతమున మరి ఇల్లింది, ఆమె హృదయం తెరువబడింది, ఆమె కుటుంబం రక్షింపబడింది. రక్షింపబడి ఆ దైవజనులకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమైంది. ఎంత గొప్ప వాక్యాలండి! ఎంతకాలం ఇందము చెప్పు, ఎంతకాలం ఈ బైబిల్ గ్రంథాన్ని ఇట్ట తిరిగేసి అట్ట తిరిగేసి ఈ రిఫరెన్స్ ఆ రిఫరెన్స్ ఇదిగో అదుగో అంటావు? చెప్పు, ఏమి రాసుకుంటావు నువ్వు? గుండెల మీద రాసుకో, నీ హృదయమైన పలక మీద రాసుకో. అది వాక్యం నేను బ్రతికిస్తుంది, వాక్యమైన ధనం నేను దేవుని రాజ్యం చేరుస్తుంది. ఏం సంపాదిస్తున్నావు ఈ లోకంలో? నో నథింగ్. ఏది నువ్వు కట్టుకోపోలేవని సత్యమును నేను ప్రకటిస్తున్నా. ఈ లోకంలో నీకు ఏమి తీసుకురాలేదు. ఈ లోకంలో నుంచి వెడలిపోయేటప్పుడు నువ్వేమీ తీసుకుపోలేవు. ఈ వాక్యము గుండెలో నిన్న ఉందంటే నువ్వు డైరెక్ట్గా దేవుని రాజ్యం చేరుతావు. ఈ వాక్యము లేకపోతే నిత్య ఆరణి అగ్నిలోనికి వెళ్ళిపోతావు. ఆనాడు భక్తులు ఇవన్నీ గమనించి ఆయన్ను కలిగి జీవించారు. ధర్మకార్యములు చేయి, మంచిది. బుద్ధి, నీ బుద్ధి అంతా దేవుని వైపు తిప్పు. నీ జ్ఞానమంతా దేవుని కొరకు ప్రయాసపడు. నువ్వు అప్పుడు నిన్ను బ్లెస్ చేస్తాడు దేవుడు. బలా నమ్మకమైన దాసుడా, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె అంటాడు ప్రభు. ఇది సత్యం, బలా. అది దేవుడు ఇచ్చే స్టేట్మెంట్. మనసుల మెప్పు కోరుతున్నావు నువ్వు. ఏంటి ప్రయోజనం నీకు మనసుల మెప్పు? ఆ నోటితేనే మంచివాడు అంటున్నాడు, ఆ నోటితేనే చెడ్డవాడు అంటున్నాడు. ఆ నోట్ల నుంచే జీవ జలములు వస్తున్నాయి, ఆ నోటినే డ్రైనేజ్ జలములు వస్తున్నాయి. ఎన్ని వాక్యాలు ఇమిడిచ్చాడు పరిశుద్ధాత్మదేవుడు. ఆయా దినములలో ఆయా ప్రాంతములలో తన భక్తులను ఏర్పాటు చేసుకొని మనకు కావాల్సిన జీవ వాక్యమంతా నింపాడు. వాటిని మనం కొనసాగించుకోవాలి. అయితే ఈ లూది ఆతిథ్యం ఇచ్చే ఇల్లు, లూదియా ఇల్లు. అంత మాత్రమే రెండవ రాజుల గ్రంథంలో సునేమీరాలు దైవజనుడిని పిలుచుకొని ఆతిథ్యం ఇచ్చి ఒక మేడ గది మీద ఒక గదిని ఏర్పాటు చేసి బల్ల సిద్ధం చేసి ఒక మరి అన్ని వెలుగుచ్చటానికి దీపస్తంభం ఏర్పాటు చేసి ఇవన్నీ చేస్తూ ఉంటుంది. ఎందుకు ఆమెకి అంత ప్రయాస? కనుగొన్నావా సిస్టర్ ఎప్పుడన్నా నువ్వు? ఆమెకి అంత ప్రయాసం ఎందుకు? ఆ పట్టణానికి వచ్చినప్పుడల్లా దైవజనుడు ఎలిసే ఆ పట్టణానికి వచ్చినప్పుడల్లా ఆమె ఇంటినే భోజనం చేయాలి, ఆమె గదిలనే ఆమె విశ్రాంతి తీసుకోవాలి. దైవజనుడు ఆయనకు వాక్యాలు చదువుకోవడానికి ఒక దీపస్తంభం. ఎంత ప్రేమ! అప్పుడు దేవుడు ఆమెకున్నటువంటి ఆ యొక్క దీన్ని తొలగించి పడివేశాడు. ఆమెకున్న మంచితనం బట్టే మన హృదయంలో మంచి ఉంటే మన హృదయం వికసిస్తుంటుంది, చెడ్డ ఉంటే ముడుచుకుపోయి ఉంటుంది. ముడుచుకుపోయిన పువ్వులాగా, పువ్వు వికసించినప్పుడు అందంగా కనపడుతుంది, కానీ ముడుచుకుపోయినప్పుడు ఎలా కనపడుతుంది? ముడుచుకుపోయిన మరి ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగే వ్యక్తులు పరిమిళించి ఆ పుష్పంలాగా వికసించే అనుభూతిలో ఉంటారు. దుష్టులు ముడుచుకుపోయిన పుష్పానికి సాదృశ్యంగా ఉంటారు. అంతే,
మగం కనపడినట్టుగా ఉంటారు కానీ బిగబట్టుకొని నో నథింగ్ గోధుమలు గురుములు ఏర్పరిచే పరిస్థితులలో అప్పుడు బయటపడతారు. కళ్ళము చాట్లో చాట తీసి తూర్పార పట్టినప్పుడు కళ్ళములో నిలిచే గట్టి గింజలు ఆ కొట్టుకొని పోయే పొట్టు లాంటి వాళ్ళు వాళ్ళు ఎలుగులేకొస్తారు. అంతేగాని నేను గొప్పవాడిని నేను గొప్పవాడిని అనుకుంటే నీ గొప్పతనం ఎంతవరకో. దేవుని కొరకు ప్రయాసపడు. పై పరిశుద్ధ గ్రంథములో ఈమెనిచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి దేవుని కొరకు ప్రయాసపడ్డాడు. ఎంత ఏది సంభవించినా భూలోకంలో చెరిగిపోలేదు, అటు ఇటు ఊగిసలాడలేదు. కనుక ఈ శూన్యమే రాళ్ళు ధన్యురాలు అని రాయబడింది. కనుక ఇక మనం గమనిస్తే చాలా ఉన్నాయి. మరి నేను నా ఇంటి వారును యెహోవాను సేవించుదామని అన్నాడు యెహోషువ. వాళ్ళంతా తిరుగుబాటు చేసినప్పుడు ఇది ఇప్పుడు ఉన్నదే, ఏదైనా చిన్న మాట కూడా మనం పడలేక తిరుగుబాటు చేస్తాం ఊరికి ఊరికనే. ఆ ప్రజలు కూడా అంతే. దేవుడు ఎన్ని పర్యాముల వలన రక్షించినా, ఎంత గొప్ప కార్యాలు చేసినా, ఎర్ర సముద్రాన్ని ఫైల్ చేసినా, అరణ్యములో ఆ మన్నాను కురిపించినా, బండ నుంచి సముద్రం అంతా నీళ్లు ప్రవహింపజేసినా, ఎన్ని చూసినా, మన్నాను తిన్నా, పూరేళ్ళు తిన్నా తిరుగుబాటు చేసే స్వభావం అన్నది. అప్పుడు అన్నాడనమాట యెహోషువ, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించుదాం. ఇది కావాల్సినది. మరి యెహోషువలాగా మనం కూడా వార్త వీరిని చూడాల్సిన అవసరం లేదు. సమాజ సంఘాలతో పని లేదు మనకే. మన కుటుంబం కొన్నేళ్ళ కుటుంబంలాగా, జక్కయ్య కుటుంబంలాగా, లూదియ కుటుంబంలాగా అంత మాత్రమే కదండు. మరి మోసే దేవుడి ఇంట్లో నమ్మకమైన వాడని రాయబడింది వాక్యంలో. మోసే ఎందుకు మోసే దేవుడి ఇంటంతటిలో నమ్మకమైన వాడు? దేవుడు ఏం చెప్తే అది చేశాడు. అది ఎంత శ్రమమైన సరే. మరి ఐగుప్తు దేశంలో పరవరాజు దగ్గరికి వెళ్ళి నిలబడాలంటే ఎంత కఠినమైన పరిస్థితో దేవుడు చెప్పాడు, వెళ్ళాడు, నిలబడ్డాడు అంతే. మరి నువ్వేం చేస్తున్నావు? దేవుడు ఒకటి చెప్తే ఒకటి చేస్తున్నావా? ఒక చోటకు పోమంటే మరొక చోటకు పోతున్నావా? నీ ఇష్టానుసారంగా మోసే చేయలేదే. అందుకే దేవుడి ఇంట్లో నమ్మకమైన వాడయ్యాడు. దేవుని ఇంటిలో అంటే దేవుని ఇల్లు అంటే ఏంటి? సంఘం, సమాజం, నాయకత్వం సమస్తం ఇచ్చి పడేశాడు మోసేకి. నమ్మకంగా ఉన్నాడు కాబట్టి. మన దేవుడు నమ్మదగిన వాడు, నమ్మకమైన దేవుడు. ఎప్పుడైనా ఇవన్నీ గుర్తు చేసుకుంటే పాపం చేయవడు. దేవుని బీజంగా పుట్టినవాడు ఎవడు పాపం చేయడు? అంతే. ఈ బీజం దేవుని వాక్యం బీజం. కనుక ప్రియ నేస్తమా, ప్రియ సంగమా, నా ప్రియ సిస్టర్, నా ప్రియ సోదరుడు, ఎంతకాలం చెప్పు, ఎంతకాలం? మా తాత ముత్తాతలు యుగ యుగాలు గడిచిపోతున్నాయి, తరతరాలు గడిచిపోతున్నాయి కదా. ఇది చెప్పుకుంటూనే పోతూ ఉన్నాము కానీ నిజమైన జీవితం, నిజమైన దేవుని కలిగి కొంతకాలమైన జీవించే అనుభూతిలోనికి వస్తున్నామా? చెప్పే మాట ఒకటి, చేసేది ఒకటి. ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు తేటగా మనతో మాట్లాడుతున్నాడు. సర్వసత్యములు కొన్నేళ్ళి ప్రార్థన ఇల్లు అటుంది, అటు పెట్టుకో. జక్కయ్య ఇల్లు రక్షణ ఇల్లు అటు పెట్టుకో. పాపే జక్కయ్య, ఆయన వెళ్ళాడు ఇంట్లోకి, పరిశుద్ధత పరచబడింది. పాపము పరిశుద్ధత చేయాలని దేవుడు ఒక్కడే. ఆయన రక్తంతో కడిగి పడవేస్తాడు, ఆయన అడుగు పెడితే చాలు. కనుక పాపాత్ములైన స్త్రీని మరి ఆమెని అమ్మా అని పిలిచాడు. అది మన టాలెంట్. సమరయ స్త్రీని అమ్మా అని పిలిచాడు. ఒక్కొక్కళ్ళ దగ్గరికే వెళ్ళాడండి ప్రభు, ఒక్కొక్కళ్ళ దగ్గరికే. నీ దగ్గరికి రాడా, నిన్ను ప్రేమించాడా దేవుడు, నీతో సహవాసం చేయడా దేవుడు? అమ్మో, నేను ఇంత ఘోర పాపిని, ఇంత పాపం చేస్తూ ఉన్నాను, నన్ను ఎందుకు ప్రేమిస్తాడు దేవుడు అనుకుంటున్నావా? ఏంటి పాపాత్మల స్త్రీ ఏంటి అంతకన్నా ఎక్కువ చేసావు నువ్వు? సమర స్త్రీ ఏంటి అంతకన్నా చేసావు ఎక్కువ నువ్వు? జక్క ఏంటి? పాపల కొరకు వచ్చాడు దేవుడు. పాపలను రక్షించి నశించిపోయే వారిని ఎదికి రక్షించడానికి వచ్చాడు ప్రభు. ఈ మాటను జక్కయ్యతో చెప్పాడు. దేవుని ఆరాధించే వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలన్న విషయాలు ఆ సమరయ స్త్రీతో చెప్పాడు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అనే మాటలు త్వామాతో చెప్పాడు. నేను ఏలిపెట్టి చూస్తేనే నమ్ముతాను, ఏలిపెట్టి చూస్తేనే నమ్ముతాను గాయములలో. త్వామా రా, నా ఏలిపెట్టి చూడు, ఇదిగో నా పక్కలు. అప్పుడు చెప్పాడు
చూసి నమ్మిన వారి కంటే చూడరిక నమ్మిన వారు ధన్యులు, వారు నన్ను ఆరాధిస్తారని చెప్పాడు. వారు వాళ్ళే మనమండి. ఆ తోమత చెప్పిన మాటలు మనమే చూడక నమ్మినాం దేవుణ్ణి. చూసి ఆయన హింసించారు తప్ప ఆయన నమ్మలేదు. ఆయన రొట్టెలు పంచితే తిన్నారు. ఆయన అంతవరకే రొట్టెలు తిన్నవాళ్ళు రాళ్ళు వేశారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లేఖన సత్యములు చాలా శ్రేష్టమైనవి, ఇలువైనవి, మహత్యము కలిగినవి. ఒక్క మాట చాలు బ్రతికించడానికి. జీవము గల మాట ఒక్కటి చాలు మనల్ని బ్రతికించడానికి, మన కుటుంబాలను బ్రతికించడానికి, మన బిడ్డలను బ్రతికించడానికి, మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగి ఆత్మీయ ఫలములు ఫలించడానికి. ప్రేమ, సంతోషం, సమాధానం, ఆశనిగ్రహం, సాత్వికం, దీన మనసు, ఇవన్నీ రావాలంటే ఒక దేవుని మాట ఒక్కటి చాలు. వీళ్ళందరికీ ఆ ఒక్క మాట పడింది. ఆ కుటుంబాలు రక్షణ బిల్లుగా మార్చబడింది. అట్టి కృప, అట్టి మహిమేశ్వరం. దేవుడు మనందరికీ, మన కుటుంబాలకు అన్నిటికీ దేవుడు దయచేయను గాక. దేవుడి మాటలు దీవించి మన ఇంటికి ఆశీర్వదించబడును గాక, విస్తరించబడును గాక. అట్టి కృప, అట్టి మహిమేశ్వరం. దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. తల్లవంచండి. కనుమ మహాగణుడమైన తండ్రి, పరిశుద్ధుల స్తోత్రములు, స్తోత్రములు. ఇంతవరకు నీ ఆత్మీయ స్థితిలో నడిపించిన విధానంకై నేను స్తుతిస్తున్నాం. మీరు ఏమేమి మాటలు మాట్లాడాలో ఆ మాటలన్నీ మా హృదయాలు పల్లింపొచ్చాయండి, విస్తరింపొచ్చాయండి. కృపతో జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలన్నీ దీవించబడటానికి కృప అనుగ్రహించండి. నశించి ఎవరు నశించిపోవటం మీకు ఇష్టం లేదు. అందరూ రక్షణ ప్రణాళికలు సిద్ధమవటానికి మీరు ప్రణాళికలు ఏర్పాటు చేయమని, ఈయనైనా ఈ టీవీ ద్వారా ఇన్న బిడ్డలను, హృదయాలను దీవించి ఆశీర్వదించండి. కుటుంబాలను ఆత్మీయ ఫలములు ఫలించే కుటుంబాలకు తీర్చిద్దామని. ఎవరు ప్రభువ నశించిపోవటానికి ఇష్టం లేదు కాబట్టి అందరినీ ఆధ్యాత్మిక జీవితంలో ఎదగటానికి కృప అనుగ్రహించు, మెట్లు వేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల నుండి, పరిశుద్ధాత్మ దేవుని అని ఉన్న సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ అండి మీ అందరికీ. వందనాలు. ప్రైజ్ ది లార్డ్.